భారత్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని సందర్భంగా గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు బర్రి శ్రీనివాసరెడ్డి, శంకర్, ఎస్ఈసీఎల్ నాయకులు, పేరిగ వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరు కంటనగదిలో పనిచేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు.